లేడీస్ ఆ మొక్కన అర్థం అంటే తల్లి ఇదొరు ఈ మొక్క సార్ సెల్ గారు సార్ చాలా ఇబ్బందిగా గుర్తున్నారు తొందరగా తీస్తేలే ఏంటి ఆలోచన తెలిగిపోవటం నీరు నీరు గురించి అలే తెలిసిపోవటం అంటే పంచిభూతాలు అనేది మనం నిరంతరం ఆశించుకుంటూ వచ్చాయి కాలిపిటంటే మనం ఎవరికైనా నమస్కారం పెట్టాలన్నా కానీ ఇతని ద్వారా మనకి ఏం ఆదాయం ఉందని మనం ఆలోచించి పెడతాం అయితే నమస్కారం లేదా చేయలేకపోదు పైకి లేకపోదు కానీ గాలి ఏ రోజన్నా కానీ ఆశిస్తుందా వీడు షెడ్డోడికి నేను గాలి ఇవ్వను మంచివాడికి ఇస్తానని అన్నదా భూమి మంచివాడిని కాలు పెట్టండి షెడ్డోడి కాలు పెట్టనందా కానీ పంచిభూతాల్లో ఉన్న ఒక ధర్మతత్వం ధర్మం ఏంటంటే ఆశించకుండా ఇవ్వటమే కాబట్టి ఆటిలో ఉన్న తత్వాలన్నీ మనం ప్రకృతిలో గాని మనం పంచభూతాలకు గుణగణాలను గాని మనం ఆటికి ప్రేమ తోటి ఆటి కరుణ తోటి గాని మనం ఫైవ్ ఎలిమెంట్స్ తోటి మనం టైప్ అయితే నీకు ప్రపంచమంతా నీకు ఆకులము ఈ కులము ఆ ఏరియా ఈ ఏరియా అనేది డిఫరెంట్ తెలియదు అంత డెస్ట్ అంత కలిసిపోతాం అండి భగవంతుడి తత్వం అంటే పంచభూతాల్లోనే ఉన్నాం మనం ఎందుకంటే పంచభూతాలు మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా మనం ఏది గుడికి వెళ్ళేసి వెళ్ళి రెండు టెంకాయలు కొట్టేస్తే అంటే పక్కింట్లోని ఏది తెలియకుండా మన పక్క ఇంట్లో తుప్పును ఊసేసి గుడికి వెళ్ళి వంద టెంకాయలు కొట్టి మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు అందుకే రెస్పెక్ట్ ఇవర్ సమాజం రెస్పెక్ట్ ఇవర్ నేచర్ రెస్పెక్ట్ ఇవర్ పక్షులు జీవరాశులు అన్నింటినీ కూడా మనం మర్యాదగా మనం చూస్తే అవి మనం రక్షిస్తే అనేది మేము గురువు ద్వారా ఈ ద్వారా తెలుసుకున్నాం మిత్రులారా ఎందుకంటే బాధపడితే అలాగే ప్రతి క్షణం ఈ భూమిలో ఆహారం తింటూ గాలి పీల్చుకుంటూ నీరు తాగుతూ అసలు భూమి అంటే గాలి అంటే అసలు నీరంటే ఏదో తెలియకుండా మన జనాలు బతుకుతున్నాం ఇప్పుడు ఆ తల్లి బాధపడితే వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మన కరోనా ద్వారా చూసాం అందుకని మన తల్లికి మన జన్మనిచ్చిన మన తల్లి అయితే మన అందరికి జన్మనిచ్చింది ఈ భూమి నీరు గాలి ప్రకృతి తల్లి ప్రకృతి తల్లి అందుకని రెస్పెక్ట్ పొద్దు లేచిన కాడ నుంచి థ్యాంక్స్ భావంతో జీవిద్దాం మనం పక్షులను జీవరాలను చూడగల చెట్టును చూడగల ఆహా మా కోసం అసలు ఏం ఎక్స్పెక్ట్ ఏం చేయకుండా నాకు నేను ఇస్తున్నా ఎక్స్పెక్ట్ చేయకుండా గాలిస్తున్నామని చెప్పి ఒక థ్యాంక్స్ భావంతో మనం తీర్చే పని అయితే ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారనే సత్యాన్ని మేము ఈ గురువు ద్వారా తెలుసుకున్నాం మేము ఈ 10-15 సంవత్సరాలు నో టాబ్లెట్ నో డాక్టర్ నో కరోనా లేదు ఏం లేదు హ్యాపీ తిరుగుతున్నాం ఆ సినిమా నో మాస్క్ 350 మంది మా షూటింగ్ లో మాస్క్ వేసుకుంటారు మేము మాస్క్ వేసి ఏం లేదు ఒక చిన్న భాగం లేదు ఎందుకంటే నేచర్ కి దగ్గరగా ఉండాలి కరెక్ట్ అయిన సమయంలో పొందుకోవాలి కరెక్ట్ ఆహార నియమాలు కానీ పాటిస్తే దీనికి భయపడే అవసరం లేదు బతికిన నాళ్ళు ధైర్యంగా బతుకుతాం భయపడ బతకొద్దు డబ్బు లేకుండా